ఎన్టీఆర్ కాలనీలోని నారాయణ ఈ టెక్నోస్ పాఠశాలలో మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాతృ దేవోభవ అని వేదాలు సైతం అమ్మకు పెద్దపీట వేశాయని ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించడంతో పాటు వారిని ప్రేమతో చూసుకోవాలని ఈ సందర్భంగా డాక్టర్ శ్రీదేవి పేర్కొన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సమీపంలోని నారాయణ ఈ టెక్నో పాఠశాలలో మాతృదినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మాతృదినోత్సవ ప్రాధాన్యతను తెలియజేస్తూ కళాశాల అధ్యాపక అధ్యాపకేతర బృందం ఆలపించిన గీతం అందరినీ ఆలోచింపచేసింది. అనంతరం జరిగిన సభకు ముఖ్య అతిథిగా డాక్టర్ శ్రీదేవి విచ్చేసి ప్రసంగించారు. వేదాలు సైతం అమ్మకు పెద్దపీట వేశాయన్నారు. తల్లిని మించిన దైవం లేదని తెలిపారు. తల్లిదండ్రుల్ని గౌరవించడంతో పాటు వారు చూపిన బాటలో పయనించాలని సూచించారు. యాక్చువల్గా ఈ ఫాదర్స్ డే, మదర్స్ డే అనేవి ఈ చాలా ఇంపార్టెంట్ డేస్. యాక్చువల్గా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను కనీసం ఈ రోజైనా గుర్తు చేసుకుని వాళ్ళ వాల్యూ ఏంటి, వాళ్ళు ఏం చేశారు మనకి అనే వాళ్ళ బాధ్యతని ఇంకొకసారి గుర్తు చేసుకునే రోజు ఇది. ఈరోజు ఈ నారాయణ ఈ టెక్నో స్కూల్ వాళ్ళు, ఈవెన్ దో దే ఆర్ సమ్మర్ హాలిడేస్, ఇలా టీచర్స్ అందరూ కూడా దీన్ని సెలబ్రేట్ చేసినందుకు ఐ రియలీ కంగ్రాచులేట్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఈ టెక్నో స్కూల్, నారాయణ ఈ టెక్నో స్కూల్. అనంతరం పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ పి సంజయ్ ప్రసంగించారు. తల్లి అందరికీ తొలి గురువు అని ఆయన పేర్కొన్నారు. ఒక మనిషి పుట్టుక నుంచి తన ఎదుగుదల వరకు ప్రతి నిత్యం తన వెంట ఉండి తన కష్ట సుఖాలన్నీ పంచుకుంటూ తన బిడ్డ అయినటువంటి బాబు కానీ పాప ఎవరైతే తన బిడ్డను అనునిత్యం కాపాడుకుంటూ వాళ్ళ ఎదుగుదలకు అహర్నిశలు శ్రమించి వాళ్ళు మంచి ఎదుగుదలతో ఉండాలని ఆకాంక్షిస్తూ తన ప్రేమ మొత్తాన్ని తన పిల్లలకు పంచే ఒక మహనీయమైనటువంటి రూపం, దేవుడిచ్చిన ప్రతిరూపం తెల్లండి. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి సేవలు అందించాలనే లక్ష్యంతో సిటీ యూత్ ఆర్గనైజేషన్ స్థాపించామని సంస్థ అధ్యక్షులు దాడి అప్పారావు తెలిపారు. అభివృద్ధికి నోచుకొని వర్గాలకు సేవలు అందించడమే తమ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. సిటీ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు నెలవారీ 100 రూపాయల చొప్పున పెన్షన్లు అందజేశారు. సంస్థ అధ్యక్షుడు దాడి అప్పారావు ఈ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. పంజా సెంటర్లోని డిఏఆర్ టవర్స్లో జరిగిన కార్యక్రమంలో అప్పారావు మాట్లాడుతూ మహిళలకు వృద్ధులకు చేయూత అందించే లక్ష్యంతో ఈ సిటీ యూత్ ఆర్గనైజేషన్ను స్థాపించామన్నారు. వారికి అవసరమైన చీరలు, దుప్పట్ల పంపిణీతో పాటు కొందరు వృద్ధులకు నెలకు 100 రూపాయల చొప్పున పెన్షన్లు సైతం అందజేస్తున్నామన్నారు. భవిష్యత్తులో సైతం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన తెలియజేశారు. ప్రజా సంక్షేమ కార్యక్రమంలో ముందడుగు వేస్తూ ఎంతో మంది ఈ సిటీ యూత్ ఆర్గనైజేషన్కి వ్యాపారస్తులు అండదండలు కొట్టి ఈ కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నాం. దీనికి భారీ ఎత్తుగా 10,000 మంది జనాభాతో కూడా ఒకసారి గాంధీజీ మున్సిపల్ హైస్కూల్లో కార్యక్రమాలు చేసి వృద్ధులకి దుప్పట్లు, అలాగే వృద్ధులకు మన చీరలు పంపిణీ ఇవన్నీ కూడా చేస్తూ ప్రజాహిత కార్యక్రమాలను డాక్టర్లకి, డాక్టర్ల దగ్గరకు పేదవాళ్ళందరూ కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఉచిత వైద్యులు అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ సిటీ యూత్ ఆర్గనైజేషన్లో 3,000 మంది సభ్యులు ఈనాడు 1 టౌన్ కానీ 2 టౌన్ వరకు కానీ స్థాపించున్నారు. ఊరిమిలా నగర్ నుంచి, భవానీపురం నుంచి, వించిపేట నుంచి రాజరాజశ్రీపేట దాకా కూడా బాగా విస్తరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి రుద్రపాటి శాంసన్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో కల్తీ మద్యం ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ నాయకులు బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను మంత్రి, ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే పరామర్శించకపోవడం దారుణమని వారు సూచించారు. పేద ప్రజల పట్ల వారికి ఉన్న నిర్లక్ష్య వైఖరికి ఇదే నిదర్శనమని వారు మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శాసనసభ్యుడు ఇంటికి కోతవేటు దూరంలో 4 వ్యక్తులు మరణిస్తే ఏదైతే కల్తీ చీఫ్ లెక్కర్, కల్తీ సారా ఏదనేది కూడా ఇవాళ దాకా ఎక్సైజ్ యంత్రాంగం చెప్పట్లేదంటే శాసనసభ్యుడు ఇంతవరకు కనీస రాలా. పార్లమెంటు సభ్యుడు రాజగోపాల్ అడ్రస్ లేదు. మంత్రి పార్థసారథి తిరుపతి రోడ్ల వెంబడి తిరుగుతున్నాడు. బాధ్యత గల 3 నాయకులు న్యాయ విచారణకు ఆదేశాలు ఇప్పించి ముఖ్యమంత్రి గారితో, ఎవరైతే పందికొక్కులు కుట్రదారులు ఎవరైతే
ఈ చీప్ లెక్కర్ తయారు చేస్తున్నారో విజయవాడ మహానగరంలో మంచినీళ్ళ కన్నా కూడా ఈజీగా చీప్ లెక్కర్ తయారవుతూ ఉంది. ఒక వికలాంగుడైన కొడుకున్న తండ్రి, గుండెలు పగిలేడుస్తూ ఉన్న తల్లి, హాస్పిటల్లో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బతుకుతున్న పోయిన ప్రాణాలను తీసుకొస్తారా? సిగ్గు మానవత్వం ఉందా మీకు? పెచ్చు మీరిపోతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ కల్తీ మద్యాన్ని అమ్ముతూ మరి జిల్లాలో ఎన్నడూ లేనటువంటి విధంగా గత 4 నెలల క్రితం 14 మంది 15 మంది చనిపోవటం, మరి ఇవాళ విజయవాడ నగరంలో, విజయవాడ నగర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ రోజున విజయవాడ నగరంలోనే నడి బొడ్డున ఇవాళ 5 మరణించారంటే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలా? ఇప్పుడు కాసేపు ప్రకటనలో